రాఫెల్ డీల్లో కేంద్రానికి ఊహించని షాక్ తగిలింది. ఈ ఒప్పందం వివరాలను 10 రోజుల్లో సీల్డ్ కవర్లో తమకు అందించాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. గత ప్రభుత్వాలు కూడా ఒప్పందం విలువ ఎంత, విమానాలు ఎంతకు కొంటున్నారన్న ధర బయటపెట్టలేదని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కెకే వేణుగోపాలన్ వాదించారు. పార్లమెంట్లో కూడా కేంద్రం తాజా ఒప్పందం వివరాల్ని బహిర్గతం చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఇదే విషయం చెబుతూ ధరల వివరాలు రహస్యమని అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. తాము సాంకేతిక వివరాలు కోరడం లేదన్న సుప్రీంకోర్టు అలాంటి వివరాలు తమకు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ సౌరితో పాటు పలువురు ప్రముఖులు జెట్ ఫైటర్ల డీల్పై సుప్రీంను ఆశ్రయించారు. పాత కేసులతో కలిపి వీటిని కూడా విచారిస్తున్న ధర్మాసనం ఫ్రాన్స్కి చెందిన డసాల్ట్తో కుదిరిన ఒప్పందం వివరాలు సీల్డ్ కవర్లో ఇవ్వాల్సిందేనని చెప్పింది. 36 యుద్ద విమానాల కొనుగోలుకు 59,000 కోట్లు చెల్లించడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనిల్ అంబానీ సంస్థను ఆఫ్సెట్ పార్ట్నర్గా చేసుకోవడం వెనుక అవినీతి కూడా ఉందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టులో వాదనలు, తాజా పరిణామాలు అన్నీ ఆసక్తికరంగా మారాయి. రాఫెల్ డీల్ కేసులో సుప్రీం విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, సుప్రీంకోర్టు విచారణ వివరాలు పూర్తిగా తెలియజేయండి. ప్రదీప్, రఫేల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఫ్రాన్స్ తో కుదుర్చుకున్న ఒప్పందము తద్వారా రిలయన్స్ కంపెనీకి అనవసర లబ్ధి చేకూర్చిందన్న విమర్శల నేపథ్యంలో దాఖలైన 4 ప్రధానమైన పిటిషన్లు, ప్రశాంత్ భూషణ్, అరుణ్ శౌర్య, యశ్వంత్ సిన్హా లాంటి వారితో పాటు కూడిన పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తో కూడిన ధర్మాసన విచారణ సందర్భంగా ఈ నెల 10వ తారీఖున రఫేల్ విమానాల కొనుగోలుకు సంబంధించి ఒప్పంద ప్రక్రియ ఏ రకంగా ఉందన్న దానికి సంబంధించి వివరాలు తెలియాలని కోరినాం. సుప్రీంకోర్టు ఈరోజు తాజాగా ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు, విమాన ప్రైసింగ్ ఏ రకంగా ఉందన్న దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతివాదిగా ఉన్న ప్రభుత్వ తరపు న్యాయవాది కెకే వేణుగోపాల్ వివరాలు అందజేయడానికి కొంత అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. విదేశాల కంపెనీలతో విదేశాలతో కుదుర్చుకున్న కొన్ని ఒప్పందాలు, రక్షణ శాఖకు సంబంధించిన వివరాలకు సంబంధించి సాంకేతిక వివరాలు అందజేయలేమన్న విషయాన్ని, అంతర్జాతీయ కాన్ఫిడెన్షియల్ నిబంధనలు కూడా పాటించాల్సి ఉందన్న వివరాన్ని ఆయన అభ్యంతర పూర్వకంగా వ్యక్తం చేయడంతో ఈ విషయాన్ని పేర్కొంటూ ఒక ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కూడా కోర్టు అతన్ని ఆదేశించడం జరిగింది. దాంతో పాటుగా బహిర్గత పత్రాల్సిన వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒక సీల్డ్ కవర్ లో వెల్లడించడానికి అవకాశం కల్పించాలని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ ఈ మొత్తం వ్యవహారం పైన ఒక ప్రత్యేక దర్యాప్తు, సిబిఐ దర్యాప్తు జరగాలని కూడా ఆయన కోరిన నేపథ్యంలో దానికోసం తాము కొంతకాలం వెయిట్ చేస్తామని చెప్తూ ప్రభుత్వానికి మాత్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ప్రైసింగ్ సంబంధించిన వివరాలతో పాటుగా ఏ వివరాలు అయితే పంచుకోవడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటి కూడా పిటిషన్లకు అందజేయాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం. థ్యాంక్ యూ ప్రదీప్.